ప్రేక్షకులకు స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. కాశీపేట గనిపై మల్టీ డిపార్ట్మెంట్ కమిటీ సమావేశం. కార్మికులకు బొగ్గు నాణ్యత ఉత్పత్తి ఉత్పాదకతను తెలియజేయడానికి మల్టీ డిపార్ట్మెంట్ కమిటీ జీఎం రాఘవులు. సివి రామన్ డిగ్రీ కళాశాలలో షీటింగ్ సమావేశం. మహిళా భద్రత కోసమే షీటింగ్లు. ఏసీపీ ఘోష్ బాబా. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో డెంగ్యూ వ్యాధిని అరికట్టాలి అంటూ వైద్య సిబ్బంది ర్యాలీ. గ్రామ పంచాయతీ సిబ్బంది సమ్మెతో గ్రామాల్లో నీళ్లు రాక జాతీయ రహదారిపై రాస్తారోకు చేసిన ప్రజలు. సింగరేణి సి అండ్ ఎండి ఎస్ శ్రీధర్ ఆదేశాల మేరకు సింగరేణి వ్యాప్తంగా మల్టీ డిపార్ట్మెంట్ కమిటీ సమావేశాలు ఏర్పాటు చేస్తామని 2018-2019 సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించుకున్నటకు సన్నాహాలను ఇప్పటి నుండి ఏర్పాటు చేస్తామని మందమరి జిఎం రాఘవులు తెలిపారు. సింగరేణి సంస్థలో 54,000 మంది కార్మికులు పనిచేస్తున్నారని, భారతదేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి సంస్థేనని, దీన్ని మనమంతా కలిసి కాపాడుకోవాలని అన్నారు. రాబోయే రోజుల్లో మరో 13 కొత్త బొగ్గు గనులు వస్తున్నాయని, అందులో 3 మందమరి ఏరియాకు రావడం హర్షణీయమన్నారు. సింగరేణి సంస్థ 123 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగి ఈ సంస్థలో ఎన్నో ఒడిదొడుగులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు ఎదురైనా ఈ సంస్థను కాపాడుకుంటూ 2 సార్లు డిఐఎఫ్ఆర్లకు అయినా కూడా ఈ సంస్థ మనది, భావితరాలకు మనం అందరం దీని ఫలాలను అందియాలి అనే ఒక మంచి దృఢ సంకల్పంతో, అంకిత భావంతో, టీమ్ స్పిరిట్ తో అందరూ కలిసి 2 సార్లు దీన్ని మళ్ళీ కాపాడుకొని వాళ్ళు అత్యధికంగా భారతదేశంలోని ఒక పబ్లిక్ సెక్టార్ లో 1,200 కోట్ల రూపాయలు లాభాలు తీసుకున్న సంస్థగా చరిత్రకెక్కిందంటే దీని వెనక ఎంతో కష్టము, ఎంతో శక్తి, అంకిత భావం ఉన్నది కాబట్టి వాళ్ళ సాధ్యమైందని వాళ్ళ మనందరం సగర్వంగా గర్వపడాల్సిన అవసరం మనందరిపైన ఉన్నది. కేసీఆర్ గారి సారథ్యంలో వాళ్ళ సింగరేణి కార్మికులకు రావాల్సిన అనేక విషయాలపైన ఈ సింగరేణి కార్మికులు అంటే ఎనలేని ప్రేమ ఉన్న గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళ సింగరేణి సంస్థను కాపాడుకోవడంతో పాటు కార్మికుల హక్కులను ఇవ్వడంతో పాటు ఏదైతే జైపూర్ పవర్ ప్లాంట్ ను మనం ఒక బొగ్గు తీయడం కాదు ఇతర రంగాలకు కూడా ప్రవేశిస్తే సింగరేణి కార్మికుల ఏళ్లనైనా సక్సెస్ ఎదురా నిరూపించడానికి 2014 వరకు ఇవాళ జైపూర్ ప్లాంట్ ను పట్టించుకున్న పాపనభవన సందర్భంగా ఈ సంస్థకు ఒక డైనమిక్ సీఎం గా వచ్చిన మన ఆయన శ్రీధర్ గారి సారథ్యంలో 2.5 సంవత్సరాల కాలంలోనే సక్సెస్ చేసుకుని జైపూర్ పవర్ ప్లాంట్ ను 2.5 సంవత్సరాల కాలంలోనే మనం దాని నిర్మాణం పూర్తి చేసుకొని వాళ్ళ పవర్ జనరేషన్ ద్వారా భారతదేశంలోనే ఒక 1 పవర్ ప్రాజెక్ట్ లో కూడా సింగరేణి ముద్ర వేసుకొని సుమారు ఆ సంస్థ నుండి 400 కోట్ల రూపాయలు వాళ్ళ సాధించుకున్నామంటే దీని వెనక గౌరవ ముఖ్యమంత్రి గారు, మన టీమ్ లీడర్ శ్రీధర్ గారి కృషి ఎంతో ఉన్నదని వాళ్ళ మనం సగర్వంగా చెప్పుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉన్న సిఎండి ఎన్ శ్రీధర్ ఐఏఎస్ గారి ఆధ్వర్యంలో కంపెనీ వ్యాప్తంగా మల్టీ డిపార్ట్మెంటల్ టీమ్స్ అన్ని గనులు డిపార్ట్మెంట్లలో విస్తృతంగా సమావేశాలు నిర్వహించి అన్ని విషయాలు చెప్పాలనే ఉద్దేశంతో ఇటువంటి విస్తృతమైన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మన సంస్థలో ఇప్పుడు 54,000 మంది పనిచేస్తున్నారు. మన సంస్థ ఇప్పటికే భారతదేశంలో ఉన్న అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో 1 స్థానంలో ఉన్నాం. మనం దాన్ని నిలబెట్టుకుంటూ అంతకంటే ఇంకొక 2 అడుగులు ముందేయాలి అనే ఉద్దేశంతో సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా మనం సాధించిన విషయాలు ఒకసారి పరిశీలించినట్టయితే 2017-18 సంవత్సరంలో మన సింగరేణి కాలరీస్ కంపెనీ సంస్థ 620 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసి 646 లక్షల టన్నుల బొగ్గుని రవాణా చేసి 22,667 కోట్ల టర్న్ ఓవర్ అమ్మకాలతో 1,212 కోట్ల లాభాన్ని ఆర్జించి
సింగరేణి చరిత్రలో ఒక మైలురాయిని. ఈ సమావేశంలో గని ఏజెంట్ నాగేశ్వరరావు, టీజీబీకేఎస్ ఉపాధ్యక్షులు సంపత్, ఏఐటీసీ నాయకులు వెంకటస్వామి, మల్టీ డిపార్ట్మెంట్ కమిటీ సభ్యులు ఎస్ఓటు జిఎం వెంకటేశ్వర్లు, ఏజీఎం ఈఎన్ఎం జిఎస్ రామచంద్రమూర్తి, ఏజీఎం ఎఫ్ అండ్ ఏ టి ఆందోని రెడ్డి, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ జి రామచంద్ర తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో సివి రామన్ డిగ్రీ కళాశాలలో ఈ రోజు షీటీం మహిళ భద్రత కోసం కార్యక్రమాన్ని నిర్వహించగా ఏసీపీ గౌస్ బాబా హాజరై విద్యార్థులకు షీటీంలు చేసే పనుల గురించి, అలాగే మహిళల భద్రతలపై తీసుకోవాల్సిన అంశాలపై వివరించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడారు. వాళ్ళ సంస్కారం అయితే విద్య ఏం నేర్పిస్తుంది మనకు, వాళ్ళ తల్లిదండ్రుల పట్ల మనకు గౌరవం ఎలా ఉండాలి, మన అక్కచెల్లెల పట్ల మనకు గౌరవం ఎట్లా ఉండాలి, మన కుటుంబ పరంగా మన బాధ్యతలు ఏంటి, మన గురువుల పట్ల మన బాధ్యతలు ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకుంటున్నాం. తెలుసుకోవాలి. ఎవరైతే బాధ్యత లేకుండా, ఎవరైతే క్యారెక్టర్గా యాటిట్యూడ్ లేకుండా ఈ సమాజంలో ఎదుగుతాడో, ఆ సమాజానికి ఒక విషపూర్వంగా ఏదైతే పంట పొలంలో మనం తీస్తామే గడ్డి పనికిరాని ఆ రకంగా తయారవుతాం. మరి అలాంటి విషపురుగులు మన సమాజాన్ని చేటు చేస్తాయి. వీటన్నిటి నుంచి దూరం ఉండాలంటే, ఈ విషమైన విషయాల నుంచి దూరం ఉండాలంటే మనకు మనం మన మనసు పైన మనం ఒక కంట్రోల్ తీసుకురావాలి. ఈ వయసులోనే మనం బాగా డైవర్సిట్స్ వస్తాయి. చదువుకోవాలంటే పుస్తకం మీద ఒక గంట పాటు మనకు దానిపైన కంట్రోల్ ఉంటుంది. మన మనసు లగ్నం కాదు. ఈ చదువుకోవాలంటే సినిమాలు కూడాలనిపిస్తుంది, ఈ చదువుకోవాలంటే ఆడుకోవాలనిపిస్తుంది, ఈ చదువుకోవాలంటే మెసేజ్ చేయాలనిపిస్తుంది. ఎన్నో రకాలైనటువంటి డైవర్షన్స్ ఈరోజు టెక్నాలజీ పట్టు డైవర్షన్స్ కూడా తీసుకొచ్చాయి. ప్లీజ్ బాబు కొడుతాం, వెరీ వెరీ సీరియస్. ఎవరైతే సీరియస్నెస్ లేదో చెప్తా ఉన్నాం కదా, ఇంత క్లారిటీగా చెప్తా ఉన్నాం. మేము ఒక అనుభవపూర్వకంగా చెప్తా ఉన్నాం. మా దగ్గర వచ్చేటువంటి కేసుల గురించి మీకు ఇంత చక్కగా చెప్తా ఉన్నాం. మీకు ఎవరు చెప్పరు, ఏ సైకాలజీ కూడా మీ లెక్చరర్ కూడా చెప్పరు, ఏ ప్రొఫెసర్ కూడా చెప్పలేదు. ఎందుకంటే సమాజాన్ని మేము చాలా దగ్గర నుంచి చూస్తాం. పుట్టిన పాప దగ్గర నుంచి చనిపోయేంత వరకు కూడా ముసలి వయసు వాళ్ళు కూడా మా పరిస్థితికి వస్తారు. రకరకాల సమస్యలు తీసుకొని అన్నిటికంటే ప్రమాదకరమైన సమస్య గురించి మేము మాట్లాడుతా ఉన్నాం. అతి మూలమైనటువంటి అతి ముఖ్యమైనటువంటి సమస్య గురించి మాట్లాడేటప్పుడు దయచేసి అందరూ వినండి, మీకోసం వచ్చాము, ఆదరించండి మమ్మల్ని, రెస్పెక్ట్ ఇవ్వండి. మాకు లేచి సెల్యూట్ చేయాల్సిన అవసరం లేదు, కాకపోతే చెప్పిన మాట దయచేసి ఒక్కసారి ఆలోచన చేయాలి. ఏవైతే మనకు విద్యకు ఉన్నటువంటి విలువలు సరైనటువంటి మన దిశలు కనుక ప్రయాణం చేస్తే తప్పకుండా వీటించి మనం దూరం ఉండవచ్చు. మన లక్ష్యాలను మనం కరెక్ట్ దిశలో మనం అయ్యి పని యాక్టివిటీ ఏదైనా కానీ డిపెండ్ అయి ఉంటుంది. మరి ఈరోజు టెక్నాలజీ పెరిగింది, ఆ టెక్నాలజీతో పాటు మరి విద్య కూడా ఎన్నో రకాల ఎన్నో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్స్ కూడా ఈరోజు మనకు అందుబాటులోకి వచ్చాయి. విద్య అనేది వికాసానికి దోహదపడాలి, ఒక మనసుకు ఉషస్సును తీసుకురావాలి, ఒక తేజస్సును తీసుకురావాలి. మనలో ఉన్నటువంటి భ్రాంతులను, మనలో ఉన్నటువంటి భ్రమలను, మూఢనమ్మకాలను ఇవన్నింటినీ దూరపరిచి దూరం చేసి మనకు ఒక విజ్ఞానవంతులై మన సమాజాన్ని మనం ఒక కాంతివంతమైనటువంటి మార్గాన్ని ఏర్పరచుకుంటూ మరి ఉండాల్సిన అవసరం విద్యకు ఉంది, మనకుంది. మరి విద్యలో లోపం ఉందా, విద్యలో లోపం ఉందా, ఇక్కడ లేదు. అనాటి కాలం నుంచి మనం చూస్తూ ఉన్నాం. మరి మన దేశం అన్ని దేశాల కంటే కల్చరల్ పరంగా, ఒక క్యారెక్టర్ పరంగా, ఒక విజ్డమ్ పరంగా మరి మన పురాతనమైనటువంటి మన దేశం వేరే దేశాలకు ఒక మార్గదర్శిగా నిలబడింది. ఒక వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు బలమైనటువంటి ఒక క్యారెక్టరైజేషన్ ఉన్నటువంటి మన దేశం మరి ఇతర దేశాలకు ఒక మార్గదర్శిగా నిలబడింది.
మరి అలాంటి దేశంలో ఈరోజు అభద్రతా భావం ఎక్కువైపోయింది. ఒక ఎనాలిసిస్ చేస్తే భారతదేశం మరి అభద్రతకు నెంబర్ వన్ పొజిషన్గా వచ్చింది. అవునా? మరి ఎక్కడి నుంచి మనం ఎక్కడి వరకు ప్రయాణం చేస్తున్నాం ఒకసారి మనం ఆలోచించాలి. మీరు ఎదిగే పౌరులు, కాబోయే పౌరులు, ఈ సమాజాన్ని మరి మీ పుణ్యస్కందాల పైన మోసి భవిష్యత్తును నిర్దేశించే పౌరులుగా మీరు ఎదుగుతారు. ఈ దశ చాలా కీలకమైనటువంటి దశ. ఈ దశలో మా దగ్గరికి వచ్చే పోలీస్ స్టేషన్కి వచ్చే కేసులు ఎక్కువ కూడా 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు 20 సంవత్సరాలు లోపల ఉన్నటువంటి అమ్మాయిలు, అబ్బాయిల కేసులే బాగా వస్తూ ఉన్నాయి. సీఎం టీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సీఎం టీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. గణ 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 గజ్జల గల్లై నడిసిది బోనం, గల్లీ బోనం, పల్లే బోనం, ఆషాఢ బోనం. ఏ బోనం, ఈ నెల 29 ఆదివారం రోజున మధ్యాహ్నం 1 గంట నుండి మంతిని పట్టణంలోని గాంధీ చౌక్ నుండి ఎల్లమ్మ దేవాలయం వరకు కుల మత రాజకీయాలకు అతీతంగా సీఎం టీవీ సిటీ కేబుల్ మంతిని ఆర్బి ఛానల్ ఆధ్వర్యంలో నిర్వహించే ఆషాఢ మాస బోనాల జాతరకు అధిక సంఖ్యలో ప్రజలు, నాయకులు హాజరై అమ్మవారి దీవెనలు పొంది విజయవంతం చేయగలరని మనవి. ఇదే మా ఆహ్వానం. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండి డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడును. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడును. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రోకాటరీ ద్వారా పులిపిర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్ కరీంనగర్. నీ పేరేంటమ్మా? నీ పేరేంటమ్మా? పేరేంటమ్మా? అంటే నీకు
మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్ అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి విజయవారి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ విజయవారి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్ అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి విజయవారి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన కిరాణం కన్నయ్య పాలోసే పాపయ్య పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా రై రై మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా రామయ్య ఆలితో పిల్లలకేరింతలతో సరదాగా సాగాలి చలో 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 అర క్లిక్ మీద సవారి చలో 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 చిక్కిన్ చక్క చికిన్ చిప్పిరి చికిన్ చక్కిచికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పిరి చికిన్ చక్క చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన హలో హలో అంటూ మనం చేద్దామా సవారి హోండా పైన సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా శ్రీనగర్ కాలనీ రాజీవ్ రహదారి హైవే మల్కాపూర్ విలేజ్ శివార్ గోదావరి ఖని జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో దోమలను నిర్మూలించండి డెంగ్యూ వ్యాధిని అరికట్టండి అంటూ ర్యాలీని నిర్వహించారు చిట్యాల చౌరస్తాలో ర్యాలీగా వెళ్లి ప్రజలకు ఈ సిబ్బంది అవగాహన కల్పించారు ఈ ర్యాలీలో సిబ్బంది కార్యకర్తలు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మెతో గ్రామాల్లో నీరు రాక మంచిర్యాల జిల్లాలో తాండూరు మండలంలోని గ్రామ ప్రజలు నేడు జాతీయ రహదారిపై రాస్తా రోకోలు చేయడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడగా అధికారులు చొరవతో విరమించారు తాండూరు మండల కేంద్రంలో ఓ వినూత్న పరిస్థితి నెలకొంది గ్రామ పంచాయతీ కార్మికులు ఓ పక్క గత 5 రోజుల నుండి సమ్మె చేస్తుండగా త్రాగునీరు రావడం లేదని మరో ప్రక్క గ్రామ ప్రజలు ఐబీ చౌరస్తా వద్ద ఏకంగా జాతీయ రహదారిపై రాస్తా రోకు చేయడంతో అధికారులు కంగుతిన్నారు కిష్టంపేట గ్రామంలో గత 5 రోజుల నుండి త్రాగునీరు రావకపోవడంతో వారు రోడెక్కారు రోడెక్కిన గ్రామ ప్రజలకు బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అప్పుడే అటువైపు వెళ్తుండగా చూసి ఆగిపోయి రేపు అధికారులతో చర్చించి నీరు మీకందరికీ అందేలా సహకరిస్తానని హామీ ఇవ్వడంతో రోడెక్కిన ప్రజలు ఇంటి దారి పట్టారు మేము ఇమ్మీడియట్లీ వాళ్ళని తీసేది మాట్లాడతాను పిలిచి మాట్లాడతాను మాట్లాడి మరి వాళ్ళ నీళ్ళు ఇబ్బంది అవుతుంది బోరాలు లేవు ఏమి కష్టమవుతుంది నీళ్ళు కూలికి వెళ్ళడం వారం రోజుల పండు బాగా కష్టమవుతుంది 5 రోజుల పండు బాగా ఇబ్బంది అవుతుంది మాకు నీళ్ళు ఇప్పడం లేదు చాలా కష్టమవుతుంది కూలి పనులకు వెళ్తున్నాం నీళ్ళు మూసుకొని వెళ్ళేటట్టు బాగా కష్టమైపోతున్నాం నీళ్ళు లేక మరి నీళ్ళతోటే మా బతుకు ఒక్కనాడు కాకపా ఈ నీళ్ళతోటి మేము నీళ్ళు ఏందైతే బతుకు నీళ్ళు ఎందుకు అత్తలేవు నీళ్ళు అత్తలేవు కొట్టినా కానీ అత్తలేదు
నల్లనిట్టలేదు. ఈ బోరలు మంచిగా లేవు. మరేం చేస్తాం అయ్యా? మేము ఎట్ట బాగుతాం? నలుగురు పిల్లలు కాడ బడికి పోయేటోళ్ళు, వాళ్ళకు నీళ్ళు ఎట్లా, పొద్దున స్నానాలు ఎట్లా, అన్నం ఎట్లా అనుకుంటాం, కైకిలు ఎట్లా పోతాం అయ్యా? మేమంతా కైకిలు కాలని టైకి వేసిండు, నీళ్లు ఇడతలేరు. మరి మేమేం చేస్తాం? మరి నీళ్లతోటే మా బతుకు. ఈ రాస్తా రోగులే సుభద్ర కాలనీ కృష్ణంపేట గ్రామ ప్రజలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాశీపేట గనిపై మల్టీ డిపార్ట్మెంట్ కమిటీ సమావేశం. కార్మికులకు బొగ్గు నాణ్యత ఉత్పత్తి ఉత్పాదకతను తెలియజేయడానికి మల్టీ డిపార్ట్మెంట్ కమిటీ జీఎం రాఘవులు. సివి రామన్ డిగ్రీ కళాశాలలో షీటింగ్ సమావేశం. మహిళా భద్రత కోసమే షీటింగ్లు. ఏసీపీ ఘోష్ బాబా. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో డెంగ్యూ వ్యాధిని అరికట్టాలి అంటూ వైద్య సిబ్బంది ర్యాలీ. గ్రామ పంచాయతీ సిబ్బంది సమ్మెతో గ్రామాల్లో నీళ్లు రాక జాతీయ రహదారిపై రాస్తారోకు చేసిన ప్రజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.